మహానుభావుడు మహాభిషుడు వెయ్యి అశ్వమేధ యాగములు చేశాడు నూరు రాజసూయ యాగములు చేశాడు అంటే సామాన్యుడైనటువంటి రాజు కాడు అసాధారణ ప్రజ్ఞాశాలి గొప్ప రాజర్షి అంతటి ధర్మం తెలుసున్నవాడు ఆయన విమానమిక్కి ఇంద్ర సభకి బ్రహ్మసభకి వెళ్ళగలిగేవాడు బ్రహ్మసభకి ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక కోణాన్ని ఇప్పుడు నేను స్పృశించను కానీ బ్రహ్మసభ అనబడేటప్పటికి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఎందుకంటే ఆయన ఎప్పుడు నాలుగు ముఖాలతో ఆయనే వేదం చెప్తూ ఉంటాడు కాబట్టి అటువంటి బ్రహ్మసభలోకి వెళ్ళి నిలబడగలిగినటువంటి అదృష్టాన్ని బ్రహ్మగారి సభలో బ్రహ్మగారు మాట్లాడుతుంటే కూర్చుని ఆయన ఇచ్చిన ఆదేశాలను వింటాం బ్రహ్మగారు మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో తెలిసా అండి ఏమది సామాన్యంగా ఉండదు ఆయన ఇప్పుడు ఈ కదలిక ఎందుకు వచ్చింది అని అడిగారు అనుకోండి ఇంకొక ఐదు వందల సంవత్సరముల తర్వాత ఇప్పుడు వచ్చిన కదలిక ఎందుకు వచ్చిందో అది ఆ తర్వాత దేనిగా పరిణమిస్తుందో చెప్తుంటారు సభలో ఎందుచేతనంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములు గుర్తిరిగిన మహాపురుషుడు త్రిమూర్తులలో ఒకరు బ్రహ్మగారంటే సామాన్యమైనటువంటి స్వరూపం కాదది అటువంటి మహానుభావుడు ఆయన ఆధ్యక్షం వహించి మాట్లాడుతుంటే కమల గర్భుడై కూర్చుంటే ఆ సభలో నిలబడడం అంటే మాటలండి మనుష్య జాతి గర్వపడవలసినటువంటి మహాపురుషులు వీళ్ళందరూ ప్రాతస్మరణీయులు వీళ్ళ పేర్లు తలుచుకున్నంత మాత్రం చేత వీళ్ళ గురించి విన్నంత మాత్రం చేత వీళ్ళకి నమస్కరించినంత మాత్రం చేత ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అంతటి మహాపురుషులు అందుకే మహాభారతం లాంటివి వినండి అని ఎందుకు చెప్తారంటే అటువంటి మహాపురుషుల పేర్లు చివిన పడితే చాలు గురే ఎక్కడ విశేషం రా వెయ్యి అశ్వమేధయాగముల నూరు రాజసూయ యాగముల దివ్య విమానములెక్కి చతుర్ముఖ బ్రహ్మగారి సభకెళ్ళడమా ఇంద్ర సభకెళ్ళి ఇంద్రుడితో కలిసి కూర్చోవడమా ఏమి వాళ్ళు పొందినటువంటి వైభవం అంతటి మహానుభావుడు ఆయనకి ధర్మం తెలియదనో ఆయన ఆషామాషీగా ప్రవర్తించే వ్యక్తనో ఆయనకి ఏవీ తెలియదనో మీరు అనుకోకూడదు నాలుగు సార్లు గణపతి హోమం గట్టిగా దగ్గర కూర్చుని ఆద్యంతం చూసినవాడికి గణపతి హోమం ఎలా జరుగుతుందో తెలిసిపోతుంది నూ వెయ్యి అశ్వమేధయాగములు నూరు రాజసూయాగములు చేసి అన్ని దాన ధర్మాలు చేసి అంత ధార్మికుడై రాజర్షి అయిన వాడికి తెలియనిదేముంటుందండి బ్రహ్మగారి సభలో ఎలా నిలబడాలో ఆయనకి తెలియదు బ్రహ్మగారి సభలో ఎలా ప్రవర్తించాలో ఆయనకి తెలియదు ఇదే కొత్తగా వెళ్ళాడు ఆయన ఆయన ఎన్ని పర్యాయములు వెళ్ళాడో బ్రహ్మసభకి అటువంటి మహాపురుషుడికి ఒక ఆశ్చర్యకరమైన రీతిలో మనస్సు కదిలింది అంటే ఏమనుకోవాలి నేను మీతో మొన్న మనవి చేశాను ఏదో ఒక గొప్ప మేలు ఈ ఈ భూమికి చేయడం కోసం పరదేవత సంకల్పం చేసింది అని మనం అనుకోల్సి ఉంటాం లేకపోతే అసలు అటువంటివి సంభవించే అవకాశాలు ఉండవు మీరు ఈ ధర్మ సూక్ష్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి సంఘటనకి సంఘటన యొక్క వర్ణనకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వకండి అది సంఘటనని నేను సంఘటనగా కేవలం స్పృశించి విడిచిపెట్టేస్తే చాలు కానీ దాని వెనక ఉండే ధర్మ సూక్ష్మం ఏమిటి ఆయన ఎటువంటి మహాపురుషుడు ఆయన మనసు కదలడం అంటే మాటలా దేనికి కదిలి ఉంటుంది దాని పరిణామం ఏం జరిగింది ఇవాళ మనకి వెంటనే తెలుస్తోంది కాబట్టి వ్యాసుడు ఇచ్చారు కాబట్టి నన్నయ్య గారు ఇచ్చారు కాబట్టి మనకి తెలిసిపోతుంది తర్వాత ఏం జరిగిందో అప్పుడు అలా ఎందుకు జరిగిందో అక్కడ వారికి తెలియదు ఒక్క బ్రహ్మగారికే తెలుస్తుంది అలా ఎందుకు జరిగిందో ఆ బ్రహ్మగారి నాలుకని కూడా కదిపింది పరదేవత ఆవిడ ఏమి చేయలేదు ఆవిడ సృష్టి సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఆమె బిడ్డలు ఆమె ఏమైనా చేయగలదు కాబట్టి అటువంటి తల్లి సంకల్పమేమో ఈ మహాభిషుడు వెళ్ళి బ్రహ్మగారి సభలో నిలబడ్డాడు మహాతల్లి ఆవిడ దేవలోకంలో ప్రవహిస్తుంది మందాకిని అన్న పేరుతో భూమి మీద భాగీరథి అన్న పేరుతో ప్రవహిస్తుంది పాతాళంలో భోగవతి అన్న పేరుతో ప్రవహిస్తుంది మూడు పేర్లతో ప్రవహించిన ఆవిడ మాత్రం ఒక్కరే త్రిపధగా గంగ అంతటి మహనీయ మూర్తి గంగని పరమశివుడికి భార్యగా ఎక్కడా పౌరాణికంగా చెప్పడం కుదరదు సంప్రదాయంలో కూడా గంగని భారీగా చెప్పడం కుదరదు ఆయన కేవలం భరించాడంతే నేను వేరొక చోట మీకు ఈ అనుమానం రాకూడదు అని ముందుగా ఈ మాట అంటున్నాను ఇప్పుడు ఈ మహాభిషుడు ఉన్నాడు ఎదురుగుండా గంగమ్మ కూడా వచ్చి నిలబడింది అకస్మాత్తుగా గాలి వేసింది ఈ గాలి వేయడం అనేటటువంటిది గాలి కదలిక ఒక మహత్తరమైన విషయాన్ని సృష్టిస్తూ ఉంటుంది మహాభారతంలో ఒకసారి దేవయాన్ని శర్మిష్ట బట్టలన్నీ అలాగే కలిసిపోయి గాలి వేస్తే ఇక్కడ ఆవిడ కట్టుకున్న వస్త్రము కొద్దిగా భ్రంశమైంది ఇటువంటి మహాభీషుడు ఎంతటి మహానుభావుడు అందరూ తల తిప్పుకున్నారు ఆయన ఒక్కడు ఆవిడ వంక చూసి ఆయన మనస్సు ఎందు కామప్రచోదనమైంది ఆంతరమునందు బాహ్యమునందు కనిపెట్టగలిగిన వాడు బ్రహ్మగారు ఆయన చూసి అన్నారు ఈ సభ ఎందు ఎలా ఉండకూడదో అలా ఉన్నావు కాబట్టి నువ్వు మర్త్యలోకమునకు వెళ్ళిపో నువ్వు భూమి మీదకి వెళ్ళి మనుష్యునిగా పుట్టు ఏమంటే బ్రహ్మగారి నోటి వెంట రావాలంటే శిలవైపోదువుగాక అనవచ్చు అంత యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తించావు కాబట్టి నీవు ఒక జంతువు అయిపోదువుగాక అనవచ్చు నువ్వు బ్రహ్మరాక్షసుడు వగుదువుగాక అనవచ్చు ఆయన అనలేదు ఆయన నీవు మనుష్యలోకమునందు జన్మించదవుగాక అన్నారు అసలు ఈ అనడం వెనక పరదేవత ఉంది అని మీరు గుర్తుపట్టాలి ఆయన బ్రహ్మగారి నోటి వెంట మాట మాట వచ్చేటట్టు చేసింది కూడా పరదేవత అయితే ఆ సంఘటన చేయించింది కూడా పరదేవత అని మీరు అంగీకరించవలసింది కాబట్టి ఇప్పుడు ఆయన నోటి వెంట ఏ మాట వచ్చిందో ఆ మాటకి ఔదల దాల్చి మహాభిషుడు మర్త్యలోకమునందు అనగా మనుష్యలోకమునందు పుట్టాలి ఆయన అన్నాడు మీరు శాపవాక్కు విడిచిపెట్టారు నేను తప్పకుండా ఔదల దాల్స్తాను తప్పు ఒప్పుకోగలిగినటువంటి గొప్ప స్థితి చిన్న తప్పు దానికి నేను మర్త్యలోకంలో పుట్టనా అని అడగలేదు ఆయన నిజమే ఎందుకు కలిగిందో నా మనస్సులో అటువంటి కదలిక కలిగింది కాబట్టి మీరు ఇచ్చిన శాపాన్ని నేను అంగీకరిస్తున్నాను కానీ నాకు ఒక వరం కావాలి ఇప్పుడు భూమండలంలో మహానుభావుడు రాజర్షి గొప్ప ధర్మాత్ముడు వేదం చదువుకున్నవాడు తపస్వి మహాపురుషుడైనటువంటి వాడు ప్రతీపుడు ఉన్నాడు ఆ ప్రతీప మహారాజు గారు ఇదిగో ఈ భరత వంశంలో వచ్చినటువంటి వాడు ఆయన భార్య పేరు సునంద ఆ ప్రతీపునికి నేను కుమారుడిగా పుడతాను తప్ప మీరు చెప్పినట్లుగా మర్త్యలోకానికి వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు కానీ ఎవరి కడుపున పడితే వాళ్ళ కడుపున పుట్టమంటే మాత్రం నేను అంగీకరించాను నేను ప్రతీప మహారాజు గారికి కొడుకుగా పుడతాను నాకు ఈ అవకాశం ఇప్పించమన్నాడు సంకల్పం ఏ తల్లి చేసిందో ఆ తల్లి బ్రహ్మగారి ద్వారా అనుగ్రహించవలసి ఉంటుంది కాబట్టి వెంటనే బ్రహ్మగారికి కోపం తగ్గిపోయింది అన్నారు తప్పకుండా నీవు ప్రతీపునకు కుమారుడిగా జన్మించదవుగాక ఇప్పుడు ఈ మహాభిషుడు ఇక్ష్వాకు చంద్రవంశంలో ప్రతీప మహారాజుగారి యొక్క కుమారుడిగా పుట్టాలి అని సంకల్పం చేసుకుని బ్రహ్మసభలోంచి బయటికి వెళ్ళిపోయాడు ఇంకా ఆయన గంగమ్మ వంక చూడలేదు మహాభారతంలో గంగమ్మకి బ్రహ్మగారు ఇచ్చినట్లు లేదు ఎందుకు ఇవ్వలేదు అంటే ఆవిడ దోషం ఏముందని ఏముందనివ్వాలి ఆవిడేమీ లేఖి ప్రవర్తన చేయలేదు గాలి వేసింది ఆవిడ వస్త్రం భ్రంశమైంది అంతవరకు కానీ తనవేపు అలా చూసి అంతశాపానికి గురి భూమండలం మీద రాజుగా పుట్టడానికి అంగీకరించి వెళ్ళిపోతున్నటువంటి మహాభిషునియందు గంగకి అనురాగం అంకుదిరించింది ఆవిడ కూడా వెనకాల వెళ్ళి ఈయన భూమి మీద పుడుతున్నాడు కాబట్టి నేను కూడా ఇప్పుడు భూమి మీద నా అంశతో కనపడతాను సాకారముగా నేను కనపడతాను పాపం వెర్రివాడు నన్ను చూసి కదూ ఇంత శాపానికి గురయ్యాడు నన్ను ఏ దృష్టితో చూశాడో ఆ దృష్టితో చూడడానికి చూడడం ధర్మమైపోయేటట్టుగా భార్య అనవుతాను ఎంత ధర్మ ఆవిడ ఇంకొకలా కాదా ఉద్దేశ్యం అప్పుడు మహాభిషుడు ఏ రూపంతో ఏ పేరుతో భూమండలం మీదకి వస్తాడో ఆ రూపానికి ఆ వ్యక్తికి గంగమ్మ భార్య అయితే అప్పుడు ఆ మహాభిషుడు ఏ పేరుతో పుట్టాడో ఆ పేరుతో గంగని భార్యగా స్వీకరించిన తరువాత ఆ దృష్టితో చూడడానికి కామదృష్టితో చూడడానికి అభ్యంతరం రాదు ఎందుకంటే కామము ధర్మంతో ముడిపడుతుంది అయ్యో ఇంత దెబ్బతిన్నాడు కాబట్టి నేను కూడా అలా పెడతాను అంటే ఆడ మనసుగా తల్లి మనసుగా విశాల హృదయంగా గంగ ఆలోచించి ఆలోచించి ఆవిడ కూడా ఒక నిర్ణయం చేసుకుని వెడుతోంది ఈ వెడుతున్న సమయంలో అష్టవశువులు ఆవిడకి కనబడ్డాడు అష్టవశువులు పవిత్రాత్ములు మహానుభావులు వాళ్ళు ఆ అష్ట వసువులు ఆవిడికి కనపడి ఆవిడితో ఒక విషయం చెప్పారమ్మ మాకు ఒక శాపం కలిగింది ఆ విషయాన్నంతటినీ మీకు చెప్తాం అంటే మళ్ళీ ఇంకొక చోట చెప్పవలసి వస్తుంది కాబట్టి ఇక్కడ మటుకు మాత్రమే నాకు ఒక శాపం ఉంది కాబట్టి మేము ఎనమండుగురము కూడా ఇప్పుడు భూమండలం మీద పుట్టాలి తల్లి ఆ పుట్టేదేదో వాళ్ళ కడుపున వీళ్ళ కడుపున పుట్టకుండా మీ కడుపున పుడతాం అమ్మ అంగీకరిస్తావా మమ్మల్ని కొడుకులుగా కంటావా అన్నారు ఈవిడెందు ఏ కో ఏ కోరికతో వెడుతోంది మహాభిషుడు ఎవరిగా పుడితే ఆయనకి భార్యగా అవడానికి వెడుతోంది భార్యగా అవడంతో ఏ ఆడదాని జీవితమైనా పరిపూర్ణత పొందినట్ట అలా ఏ ఆడది భావన చేయదు అమ్మాని పినిపించుకుంటేనే దానికి సార్థకత పరిపూర్ణత ఒక్క భార్యాస్థానంలో కూర్చోవడం వల్ల పరిపూర్ణత రాదు కదా అందుకని ఎలాగో నేను అమ్మ అనిపించుకున్న నాడే సార్థకత కాబట్టి మనుష్యుడికి భార్యనైన మనుష్యకాంతగా ఉంటాను కాబట్టి అప్పుడు అమ్మ అని పిల్చుకోవాలి ఈ పిల్లల్ని నాకు కొడుకుల్ని చేసుకుంటే తప్పేమిటి వసువుల్ని మంచిదేగా మంచి కొడుకులు పుడతారు తప్పకుండా ఆవిడ అభయం ఇచ్చేసింది అభయం ఇచ్చేయగానే వాళ్ళు అన్నారు అమ్మ పుట్టగానే తీసుకెళ్ళి మమ్మల్ని గంగలో పడ ఆవిడ హడిలిపోయింది ఇంతటి మహాత్ములు నా కడుపున పుడతారా నేను పుట్టిన వాళ్ళందరినీ పెట్టుకెళ్ళి గంగలో బారైనా ఎందుకలా పారేయడం అని అడిగింది మాకు శాపం శాపమమ్మ భూమి మీద పుట్టాలి పుట్టి ఉండమని లేదు పుట్టమని ఉంది కాబట్టి పుట్టి మాకు మత్స్యలోకంలో ఉండాలని లేదు పుట్టగానే తీసుకెళ్ళి మళ్ళీ గంగలో పడాయి మేము మరణించి అంటే ఆ శరీరాన్ని వదిలేసి మళ్ళీ వసూలుగా వెళ్ళిపోతాం అంటే ఆవిడంది అమ్మాని పిలిపించుకోవడం కేవలం మాతృత్వ సిద్ధి చేత కుదరదు బిడ్డల్ని ప్రసవిస్తే కుదరదు ఆ బిడ్డడు బ్రతికుండి అమ్మ అని పిలిస్తే కదూ ఆ పిలుపు యొక్క అమృతాన్ని నేను ఆస్వాదించడం అలా పిలవడానికి ఒక్కడైనా ఉంటుందా మీలో ఆ ఒక్కడు మూడు రోజులు ఉంటాను వారం రోజులు ఉంటాను మూడేళ్ళు ఉంటాను ఐదేళ్ళు ఉంటానంటే ఏ తల్లి అంగీకరిస్తుందా అలాగా ఏ తల్లి అయినా ఏం కోరుకుంటుంది పరిపూర్ణాయుర్దాయంతో తన కొడుకు ఉండాలని కోరుకుంటుంది కాబట్టి దీర్ఘాయుష్వంతుడై మీలో ఒక్కడు ఉండడా అని అడిగింది ఆవిడ అడిగితే వాళ్ళు అన్నారు మాయందొక్కొక్కళ్ళ తురీయాంశము దాల్చి శుభచరిత్రుండై దీర్ఘాయుష్యుండు అష్టమ వసు భుజుడుండు నీకు ఆత్మోద్భవుడై అమ్మా మేము యనమండుగురం వసులం కదా వసువులం కదా ఏడుగురు వసువులం మాలో ఉండేటటువంటి నాలుగవ వంతు తేజస్సుని ఒక వసువైనటువంటి ప్రభాసుడు అని ఆయన ఎందు ప్రవేశపెడతాం ప్రభాసుడు తన తేజస్సుతో మా ఏడుగురి యొక్క తేజస్సులోని ఒక్కొక్క అంశతో కలిపి ఇంత తేజోమూర్తి అయి అపారమైన భుజపరాక్రమము కలిగినటువంటి వాడై దీర్ఘాయుష్మంతుడై నీ కడుపు పండి నువ్వు పొంగిపోయేటట్టుగా ఇటువంటి మహాపురుషుణ్ణి కన్నామన్న పేరు నీకు చిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా నీ కడుపున అలా దీర్ఘాయుష్వంతుడవుతాడమ్మా నీకు చాలా చాలు నాకు అటువంటి కొడుకు కావాలి మీ కోరిక నేను తీరుస్తాను ఏడుగురిని పుట్టగానే గంగలో పడేస్తాను ఇది ఎవరి వరకు తెలుసు ఒక్క గంగకి తెలుసు వసువులకి తెలుసు పొడదామని వెడుతున్నటువంటి మహాభిషుడికి తెలుసా తెలియదు గంగ వస్తోంది పోని అన్న విషయం తెలుసా తెలియదు మీరు ఇక్కడే ధర్మ సూక్ష్మాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి పైగా ఇప్పుడు తాను వెళ్ళి మహాభిషుడు ఎవరిగా పుడతాడో ఆయనకి భార్య అయిందనుకోండి తన కొడుక్కి రాజ్యం వస్తుందని నమ్మకం ఏమిటి తాను మహారాణి అవుతుందని నమ్మకం ఏమిటి పైగా మీతో నేను నిన్ననే మనం ఇచ్చేశాను మహారాజ్ఞిగా కూర్చునేటటువంటి వ్యక్తి యొక్క కులగోత్రములు ఆమె చరిత్ర ప్రజలకి తెలియాలి ఎవరిని పడితే వాళ్ళని పట్టాభిషేకం చేస్తాను అని ప్రభు అంగి నిర్ణయం తీసుకున్న ప్రజలు సహేతుక కారణం చూపించి తిరస్కరిస్తే ప్రభువుకి అధికారం ఉండదు పట్టం కట్టడానికి వీల్లేదు మీకు నేను ఎక్కడి వరకు ఎందుకు ఇక్కడే ఒక ధర్మ సూక్ష్మం చూపిస్తాను ప్రతీప మహారాజు గారికి సునందయందు పెద్ద కొడుకున్నాడు ఈ పిల్లవాడు పుట్టక ముందే ఆయన దేవాపి అని పేరు తర్వాత ఈ మహాభిషుడు శంతన మహారాజుగా పుట్టాడు వెళ్ళి మూడవ పిల్లవాడు ఇంకొకడు ఉన్నాడు వాడి పేరు బాహ్లికుడు ఇందులో ఈ ప్రతీప మహారాజు గారికి ముందు పుట్టినటువంటి పెద్ద కొడుక్కి కదండి రాజ్యం ఇవ్వాలి శంతనుడికి ఇవ్వకూడదుగా మహాభిషుడు శంతనుడుగా రెండో కొడుకుగా కదా వెళ్ళాడు పెద్దవాడికి ఇవ్వాలి రాజ్యం పెద్దవాడికి రాజ్యం ఇద్దామని ఆయన నిర్ణయం చేసుకున్నాడు చాలా మంచివాడు యోగ్యుడు అన్ని విధాలుగా చాలా గొప్పవాడు ప్రతీపుడు సామాన్యుడు కాడు మహానుభావుడు రాజర్షి ఇదిగో పెద్ద కొడుకు అయినటువంటి ఈ దేవాపికి నేను పట్టాభిషేకం చేస్తున్నాను అన్నాడు అంటే ప్రజలు అన్నారు ఎందుకు కుదరదు వాడు ధర్మాత్ముడు వాడికి ఇస్తానన్నాడు అంటే వాళ్ళు అన్నారు అతనికి చాలా తీవ్రమైన చర్మరోగం ఉంది అంత తీవ్రమైన చర్మరోగం ఉన్నటువంటి వ్యక్తి ప్రభువుగా కూర్చోవడానికి అర్హుడు కాదు కాబట్టి మేము అంగీకరించాం మీరు దీన్ని ఇప్పుడు దాని గురించి పెద్ద విశేష వ్యాఖ్యానం దాని గురించి అక్కర్లేదు కాబట్టి ఇంత చర్మ వ్యాధి ఉన్నవాడిని మేము ఒప్పుకోమన్నారు అంటే ప్రతీప మహారాజు గారు ఎంత ధర్మాత్ముడంటే అంటే ప్రజలు ఒప్పుకోలేదని తీసిశాడు నీకు ఇవ్వట్లేదురా రాజ్యం అన్నాడు అంటే ఆయన ఇక నేను ఎలాగో రాచరికం చెయ్యను కదా నాకు ఇతర భోగములు అక్కర్లేదని తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అందుకని రెండో వాడికి ఇచ్చారు మరి మూడోవాడి రాజ్యం కోసం భాగానికి రాలేదా అని మీకు అనుమానం రావచ్చు బాహ్లికునికి గారి సామ్రాజ్యం వచ్చింది అందుకని ఆయన గారి దగ్గరికి వెళ్ళిపోయాడు శంకర మహారాజు గారికి ప్రతీప మహర్షి ప్రతీప మహారాజు గారి రాజ్యం అంతా శంతనుడికి వచ్చింది ఇప్పుడు ఈ శంతన మహారాజు గారు అయితే నేను సంస్కృత భారతంలోంచి కొంత కలిపి చెప్తున్నాను మీరు ఇంటికి వెళ్ళిన అన్నయ్య గారి భారతం ఒకటి చూశారనుకోండి నేను చెప్పినటువంటి విశేషాలు కొన్ని మీకు ఆంధ్ర భారతంలో కనపడవు ఎందుకంటే నేను కొన్ని సంస్కృత భారతంలో కూడా చెప్తున్నాను మీకు ఈ విశేషాలు కాబట్టి ఇప్పుడు ఈ శంతనుడిగా వచ్చాడు మహాభిషుడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ధర్మం ఎలా నడుస్తోంది అన్నదాని విషయంలో మహాభిషుడు శంతనుడిగా వచ్చినప్పుడు ఆయనకి తెలుసు నేను మత్స్యలోకంలో పుడుతున్నాను ప్రతీపునికి కొడుకుగా గంగ వస్తోంది నాకు భార్యగా అన్న విషయం తెలుసా శంతనుడికి తెలియదు మరి గంగ శంతనుడికి భార్య ఎలా అవడం గంగ శంతనుడికి భార్య అవ్వడం అంత తేలికైన విషయం కాదు ఇప్పుడు ఆవిడ భార్య అవ్వాలంటే ఎలా భార్య అవడం కుదురుతుందో ఆ మార్గాన్ని ఆవిడే ఎంచుకుంది లేదు పరదేవతే అలా అనుగ్రహం చేసింది ఆశ్చర్యకరంగా ప్రతీప మహారాజు గారు గంగానది ఒడ్డున కూర్చుని గొప్ప తపస్సులో ఉన్నాడు ఉండగా ఈ గంగానది రూపాన్ని ధరించి వచ్చి ప్రతీప మహారాజు గారి వంక చూసి నువ్వు ఇంద్ర సమానుడివయ్యా కాబట్టి నేను నీ తొడ మీద కూర్చుంటున్నాను నువ్వు నన్ను భార్యగా స్వీకరించు అంది అని ఏను జిహ్నుకన్య ఇంద్ర సమాన నీ సద్గుణావుళలకు సంతసిల్లి భానుతేజ నీకు భార్యగా వచ్చితి ఇష్టమున ఏను జిహ్ను కన్య నేను జిహ్ను యొక్క కూతుర్ని జిహ్ను తాగి కుడిచివిలోంచి విడిచిపెడితే జాహ్నవి అయింది ఆవిడ కాబట్టి నేను కన్యని ఓ ఇంద్ర సమాన అంటే ఇంద్రునితో సమానమైన వాడా నీ సద్గుణ నీ సద్గుణావళులకు సంతసిల్లి భానుతేజ నీ సద్గుణాలు విని నేను చాలా సంతోషించాను నువ్వు నన్ను భార్యగా స్వీకరించు అది అని ఆయన కుడి తొడ మీద వెళ్ళి కూర్చున్నాడు కూర్చుంటే ప్రతీపుడు కళ్ళు విప్పి చూశాడు చూసి ఆయన అన్నాడు అనిన ప్రతీపుడిట్లనియే అంబురుహాన అగ్ని సాక్షి కంబున సతి బుల్ ల్పుగా ఒక్కత గాని అన్యులన్ మనమునయేనియుంతలప మానిని ఇట్టి జితాత్ము నన్ను ఇట్లని పలుకంగ నీ కగునే అన్యుల పలికిన ఎట్ల బేలవై నాకు వ్రతం ఉంది నేను ఏ ఏకపత్ని వ్రతుణ్ణి నేను మనసులో కూడా అన్య స్త్రీని ఆ స్థానంలో ఊహ చేయను నా భార్య ఒక్కత ఎందే నా యొక్క భార్య దృష్టి తప్ప అన్య స్త్రీల ఎందు నేను మానసికంగా కూడా ఎప్పుడూ అటువంటి భావన చెయ్యను కాబట్టి పిచ్చిదానా బెల నువ్వు నన్ను ఇలా అడగచ్చా భార్యని చేసుకోమని అయినా నువ్వు వచ్చిన తొడ మీద కూర్చున్నావు కూర్చున్నప్పుడు కుడి తొడ మీద కూర్చున్నావు కుడి తొడ మీద కూర్చునేటటువంటి అధికారం ఒక్క కొడుక్కి కూతురికి కోడలికి మాత్రమే ఉంది తనకి బిడ్డలుగా ఉండేటటువంటి వారు ఎవరున్నారో కొడుకు కోడలు కూతురు కుడితొడ మీద కూర్చుంటారు ఒక్క భార్య అయితే ఆమె ఒక్కతే మాత్రమే ఎడమ మీద కూర్చోవాలి వామాంకస్థిత జనకి పరిలసత్ కోదండ దండంకరే చక్రంచోద్భగరే బాహుయుగళే శంఖం శరందక్షిణి అని కదా భద్రాచల రామచంద్రమూర్తి గురించి శంకర భగవత్పాదుల శ్లోకం వామాంకస్థిత జనకి పరిలసత్ ఎడమతొడ మీద కూర్చుందా అమ్మవారు అది భార్యాస్థానం శాస్త్రం అంగీకరిస్తోంది ఎడం పక్కన ఉన్న భాగం భార్యాస్థానము అని కాబట్టి నీవు ఎడమ తొడ మీద కూర్చున్నావు కూర్చుంటే నాకు భార్యాస్థానాన్ని అడిగి అడిగిన అవుదు నా కుడితోడ మీద కూర్చున్నావు కాబట్టి నా కూతురు వీకవు నా కొడుకు వీకవు కాబట్టి నువ్వేమవ్వాలి నా కోడలివి అవ్వాలి నా కోడలివి అవ్వాలంటే నాకు కొడుకు పుడతాడు ఎప్పుడప్పుడు ఎందుకని పెద్ద కొడుకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు రెండవ వాడికి రాజ్యం ఇవ్వాలి ఆ కొడుక్కి నిన్ నిన్ను భార్యని చేసుకోమని నేను చెప్పి వెళ్ళిపోతాడు ఇంత ధర్మాత్ముడు ఇంత రాజర్షి అయిన వాడు కోడల్ని నిర్ధారించి వెళ్ళాడు మా నాన్నగారు చెప్తే చేసుకున్నానని చెప్పి చేసుకుంటే ఇక కుల కుల పెద్దలు కానీ పౌరులు కానీ పురోహితులు కానీ అడ్డు పెట్టడానికి ఏం లేదు ఆవిడ సచరిత్ర కింద లేక కడుపున పుట్టిన బిడ్డలకి రాజ్యాధికారం వస్తుంది ఎంత చమత్కారం జరుగుతోందో చూడండి కాబట్టి ఇప్పుడు ప్రతీపుడు ఆమెకి మాట ఇచ్చాడు గంగ వెళ్ళిపోయింది మళ్ళీ జలస్వరూపాన్ని పొందేశాడు కొంతకాలం అయిపోయింది మహాభిషుడు ఎవరు మహాభిషుడు పేర్లు ఇది మర్చిపోకూడదు బ్రహ్మసభలోకి వెళ్ళి చూసినవాడు ఆయన ఉన్నాడే గంగమ్మని చూసినవాడు ఆ మహాభిషుడు ఇప్పుడు శంతన మహారాజుగా పుట్టాడు